మహబూబ్ నగర్ జిల్లాలో వరి పత్తి మొక్కజొన్న పంటల కొనుగోలు కోసం అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. 190 కొనుగోలు కేంద్రాల ద్వారా 154,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను ఈసారి లక్ష్యంగా ఎంచుకోగా 5 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయనున్నారు. మొక్కజొన్న కోసం జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలను ప్రారంభించనున్నారు. పంటను అమ్మడానికి రైతులు ముందుగా టోకెన్లు పొంది అందులో సూచించిన రోజునే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నిర్ణయించారు. ఆయా కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ ఏడాది వరి మొక్కజొన్న పత్తి కొనుగోలు కోసం మహబూబ్ నగర్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 154,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐకేపీల ఆధ్వర్యంలో 121, పిఏసీఎస్ల ఆధ్వర్యంలో 64, మెప్మా తరపున 1, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారుల్ని ఆదేశించారు. పంటకు గిట్టుబాటు ధర అనేది చాలా ఇంపార్టెంట్. గిట్టుబాటు ధర అనేది లేకపోతే రైతు నష్టపోతుంది. గిట్టుబాటు ధర రావాలంటే రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి గోడౌన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం తూకం కరెక్ట్ చేసి వచ్చేటట్టు కూడా మనం చేస్తున్నాం. దళారికి వచ్చేటువంటి ధర రైతుకు రావట్లేదు. 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఎండనక వాననక తిప్పల వాడి పండించిన రైతుకు మధ్యలో దళారి ఒక గంటల వ్యవధిలోనే మార్కెటింగ్ చేసి ఆయన నిల్వ చేసుకుని మంచిగా అనుకొని కోట్లకు పడగెత్తున్నాడు. రైతు మాత్రం ఏదో గాడికాడికి ఇట్లా వేసుకుని మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని బతికే పరిస్థితి ఉంది కదా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పండిన ప్రతి గింజ మొత్తం కొంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా ఇలా మన గవర్నమెంట్ మాత్రం కాల్ సెంటర్ ఏర్పాటు ఈ 3 నెలలు ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా ఆ కాల్ సెంటర్ ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు తెలిసేటట్టు చేయాలి. కాల్ సెంటర్ లో వచ్చినటువంటి డిఫెక్ట్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలి. తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. దీనిలో ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడా ఊరుకుండే ప్రసక్తి అయితే ఉండదు. రైతులకు నష్టం వచ్చే పని ఎవరు చేసినా వాళ్ళు పెట్టాం. నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులు కూడా ఇమీడియట్ గా పక్కకు తప్పించి ఇంకొకరికి బాధ్యత అప్పచెప్పాలి. కానీ ఎవరు కూడా ఉండొద్దని కోవిడ్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. నిబంధనలకు లోబడి తేమ శాతం సహా ఇతర ప్రమాణాలు ఉంటేనే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్ల కోసం 38 లక్షల గోనె సంచులతో పాటు 190 తేమ శాతం యంత్రాలు, 157 తూకం యంత్రాలు, 1025 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వదండి. రైతులకే ఇస్తుంది డబ్బులు గవర్నమెంట్. కమిషన్ రూపంలో ఇచ్చేది మీ ఒక్కరికే కాబట్టి మెప్మా అయితే మెప్మా, మీరైతే మీరు, పిఎస్ఏస్ అయితే పిఎస్ఏస్. సో ఆర్గనైజేషన్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మీకు వచ్చిన కమిషన్ నుండి భరించాలి. ఏపీఎం ఇస్ ది పాయింట్ పర్సన్. అక్కడ తహసీల్దార్, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఆఫీసర్ తో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ 3 కొనుగోలు విషయాల్లో కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి. తహసీల్దార్ సార్, మండల్ పర్చేసింగ్ ఆఫీసర్స్ ఫర్ ఆల్ 3 క్రాప్స్. ప్రతి మండలంలో తహసీల్దార్ ఆధ్వర్యంలోనే ప్రతిదీ నడవాలి. టోటల్ గా ఆర్డీఓ అండ్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటర్ చేస్తుంటారు. ఇది వరకు 1835 రూపాయలు ఉన్న ప్యాడీ ఇప్పుడు 1888 రూపాయలు అయింది. కామన్ వెరైటీ అయితే 1815 నుండి 1868 అయింది. ఈసారి మనం సన్నాలు పెట్టాం కాబట్టి చాలా వరకు రైతుల దగ్గర అడుగుతారు. మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి. దొడ్డు రకం కన్నా సన్న రకం పంట పండినప్పుడు దిగుబడిలో ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ 20 రూపాయల వేరియేషన్ గురించి మీరు పట్టుపట్టకూడదు అని చెప్పాలి మనం. అంటే కోవిడ్ నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. ఇది మరొక కోవిడ్ కి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ బ్రీడింగ్ సెంటర్స్ కాకూడదన్న ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు ఒకే దగ్గర జమ అయితే అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం డీటెయిల్డ్ గా ప్లాన్ చేసి అందరితో మాట్లాడి ఇంకా అవే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు జనాన్ని తగ్గించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల కోసం 5 చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తేమ శాతం 8 నుంచి 12% ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని, అంతకన్నా ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదని ఆ శాఖ అధికారులు తెలిపారు. పత్తి కొనుగోళ్ల కోసం ఈసారి టోకెన్లు జారీ చేస్తామని, అందులో సూచించిన తేదీలకే పత్తిని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈసారి మనం ఇంకా ఎక్కువ కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ఎక్కువగా మనకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే మనము నియంత్రిత సాగు వ్యవసాయ విధానంలో సన్న రకాలని ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం సూచనల మేరకు అంటే ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రకాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. మన జిల్లాలో రైతులందరూ కూడా వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు చెప్పినటువంటి సూచనల మేరకు ఆ విధంగా ముందుకు వెళ్లారు. వెంటనే మనం ప్రారంభించుకోవాల్సిన కేంద్రాలకు సంబంధించి మొక్కజొన్న 1 వెంటనే చేసుకోవాలి. ఏఈఓలకి
టోకెన్స్ ఇచ్చాము. ముఖ్యంగా జడ్చర్ల డివిజన్ 5 మండలాల్లో మనకి ఏరియా ఉంటుంది. సుమారుగా 5,100 ఎకరాల వరకు అక్కడే ఉంది. దీంట్లో ఒక 30% మార్కెట్ వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుకొని ఉన్నారు ఆ ధాన్యాన్ని. ఇంకా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇతర మండలాల నుంచి కూడా అధికారులను ఏఈఓలను పంపించేసి వెంటనే ఆదేశాపై అప్లై చేస్తున్నాము. ఆ విధంగా ఏఈఓలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇప్పటికి స్టార్ట్ చేశారు. ఈ ఏడాది మొక్కజొన్నలు సాగు చేయవద్దని చెప్పినా జిల్లాలో రైతులు కొన్ని చోట్ల మొక్కజొన్నను సాగు చేశారు. రైతులకు నష్టం జరగకుండా నవాబ్పేట, బాలానగర్, రాజాపూర్, బాదేపల్లి, మహబూబ్ నగర్ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.